వెల్కమ్ టు రవి కిరణాలు టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర, 31 మందిని చంపిన హంతకుడు చంద్రబాబు అని టీడీపీ అధినేతపై జగన్ ఫైర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలన్న కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న కిషన్ రెడ్డి. కొవ్వూరులో చంద్రబాబు ప్రజాగళం సభ, వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయడం సరికాదని స్పష్టీకరణ, తటస్థంగా ఉండాలని పిలుపు. కేటీఆర్ లీగల్ నోటీసుల ద్వారా బెదిరించాలని చూస్తున్నారన్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ కోసం తాము అడుగుతుంటే పరువు తీశారని కేటీఆర్ అనడం విడ్డూరమని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్నికల వేళ పెన్షన్లు, పంపిణీ, వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ కుట్రలపై ఏపీ సీఎం జగన్ మండిపడ్డారు. నాయుడుపేటలో గురువారం నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న జగన్ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు అందించామని, కానీ దాన్ని జీర్ణించుకోలేక అసూయతో పెన్షన్లు అడ్డుకున్నారని జగన్ అన్నారు. నిమ్మగడ్డ రమేష్ తో ఈసీకి ఫిర్యాదు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 ఇస్తున్న పెన్షన్ 3000కు పెంచామని గుర్తు చేశారు. పేదలకు వైసీపీ ప్రభుత్వం తోడుగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు చెడిపోయాయని, దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీరంతా సిద్ధమేనా అడుగుతాను. మీరంతా కూడా చూశారు వీళ్ళ అహంకార ధోరణిని. ఏ రకంగా వాళ్ళంతా కూడా సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారో మీరంతా కూడా గమనించారు. ఇంతటి దుర్మార్గులైన, ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల, ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇప్పటికే గత కొద్ది రోజులుగానే, నిన్న, ఈరోజు, ఈ మధ్యకాలంలోనే ఏకంగా 31 మంది అవ్వాతాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడచలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో. 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదమేదైనా ఉంది అంటే అదందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడును, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు, అవ్వా తాతలు ఉన్నారు, వితంతు ఒక చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు, మీ అందరికీ కూడా, వీరందరికీ కూడా చెబుతున్నా, వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి. 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నీ హయాంలో మీరు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు కదయ్యా, పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా, సర్టిఫికెట్ కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం ఇస్తే కానీ, వివక్ష లేనిదే కానీ ఏ ఒక్క పేదవాడికి అందే పరిస్థితి అప్పట్లో ఉండేది కదయ్యా. మరి ఆ జన్మభూమి కమిటీలు, మీరు పెట్టుకున్న జన్మభూమి కమిటీలు ఏ మాదిరిగా పనిచేస్తా ఉన్నాయి, ఏ మాదిరిగా పనిచేశాయి? ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అన్నది, వాలంటీర్ వ్యవస్థ అన్నది జగన్ అభిమానించే ఈ సైన్యం ఎలా పనిచేస్తా ఉంది అని అంటే, చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే కార్యక్రమం జరుగుతూ ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఇంతమందికి అండగా నిలబడ్డాం కాబట్టి, ఇంతమందికి అండగా తోడుగా నిలబడ్డాం కాబట్టి ఈరోజు మీ బిడ్డ జగన్కి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ప్రజాగరం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్టంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చెల్లనివ్వకూడదని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతున్నారని, ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన మనిషి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. కేంద్రంలో మళ్లీ వచ్చే పార్టీ బీజేపీ అని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ ఒక కుటుంబంగా కలిశాయని వెల్లడించారు. ఇక్కడ రాజమండ్రి నుంచి కుటుంబ అభ్యర్థిగా బీజేపీ నేత పురంధేశ్వరు పోటీ చేస్తున్నారని, రాజానగరం నిడదవోలు అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారని వివరించారు. అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్నారు పురంధేశ్వరి గారు, జనసేన అభ్యర్థులు ఇద్దరు పోటీ చేస్తున్నారు. రాజానగరం ఏ నియోజకవర్గం? ఇంకోటి నిడదవోలు కడం 5, ఇంకొక సీటు బీజేపీకి ఇచ్చాం కానీ అది ఇంకా డిసైడ్ కాలేదు. కడం సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తే నన్ను ఉత్సాహపరచడానికి మీరు ఇక్కడికి వచ్చారు. చంద్రన్న సాగిపో, మీ ఎంత మేమున్నామని సంఘీభావానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. మీరెట్టయితే ఎండ కూడా లెక్క పెట్టుకోరు, నేను కూడా ఎండ వాన ఏమీ లెక్క పెట్టుకోవడం లేదు. మీకోసం మీ బిడ్డల కోసం పనిచేసే కూటమికి మద్దతిస్తామని మరొక్కసారి మీ అందరి అభిమానం చూపించాల్సిందిగా కోరుకుంటున్నాను. తమ్ముళ్ళు ఆడబిడ్డలు, జగన్ రెడ్డికి శవ రాజకీయాలు చేయడం అలవాటు అవునా కాదా? వైసీపీ డిఎన్ఏలోనే శవ రాజకీయం ఉంది, వాళ్ళ వారసత్వమే శవ రాజకీయం. ఎవరైనా మంచి పని చేసి నాకు ఓటేమని అడుగుతారు. కొంతమంది మనుషులు చంపేసి దండేసి ఎదుటి వాళ్ళ పైన పెట్టి ఓటు అడిగే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? వీళ్ళ తండ్రి చనిపోయాడు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో. ఏం తమ్ముళ్ళు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో చనిపోతే ఏమన్నాడు ఆ రోజు? మా తండ్రిని చంపేశారన్నాడా లేదా? రిలయన్స్ అధినేత చంపాడు అన్నాడా లేదా? వాళ్ళ షాపుల మీద దాడి చేశాడా లేదా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ అని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీసుల విచారణలో ప్రముఖ ఫోన్లు ట్యాప్ చేశారని తేలిందని పేర్కొన్నారు. దేశ భద్రతకు భంగం కలిగేలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందని మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, సమాజంలోని ప్రముఖులు ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. రాజకీయాలకు సంబంధం లేని వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. ఈ కేసు ఆషామాషి కేసు కాదు, ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యవహారము. ఇది ఒక రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు చర్య మాత్రమే కాదు, రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందడం కోసం చేపట్టినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రమే కాదు, ఇందులో వ్యక్తిగత గోప్యత, వ్యక్తులకు సంబంధించినటువంటి గౌరవము, సంబంధించినటువంటి నియమాల ఉల్లంఘన కూడా చాలా స్పష్టంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము
ఈ రకంగా ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి ఉద్దేశపూర్వకంగా స్వార్థంగా జొరబడి వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించింది. రెండు వేల 2018 శాసనసభ ఎన్నికల్లో, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగినటువంటి దుబ్బాక శాసనసభ ఎన్నికల్లో, హుజూరాబాద్ శాసనసభ ఎన్నికల్లో, మునుగోడు శాసనసభ ఎన్నికల్లో, ఆ మధ్యలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ నియమాలకి విరుద్ధంగా, ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలను ఉల్లంఘిస్తూ, వైలేట్ చేస్తూ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వివరించింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్లను ఇష్టారాజ్యంగా అక్రమ పద్ధతిలో ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. మీకు తెలుసు, 2020 అక్టోబర్లో జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వాస్తవానికి రైల్వే కోడూరు అభ్యర్థిగా తొలుత యనమల భాస్కర్రావు పేరును ప్రకటించారు. అయితే క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ ఇతర జనసేన అగ్రనేతలు పరిశీలించారు. రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన టీడీపీ వర్గాలతో చర్చించిన పవన్ రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో అరవ శ్రీధర్ను రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. అరవ శ్రీధర్ 3 రోజుల కిందటే తన అనుచరులతో సహా జనసేనలో చేరారు. అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముఖవారిపల్లె గ్రామ సర్పంచ్గా ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వడం ద్వారా బెదిరించాలని చూస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తుంటే పరువు తీశారని కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితులుగా తాము ఫిర్యాదు చేశామన్నారు. ఆధారాలు చూపించినందునే పోలీసులు విచారిస్తున్నట్టు చెప్పారు. తాను కనుక కేటీఆర్ స్థానంలో ఉండి ఉంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పాత్ర లేదని, పోలీసు అధికారులకు లేఖ రాసి వివరణ ఇస్తానని తెలిపారు. కానీ కేటీఆర్ మాత్రం లీగల్ నోటీసులు ఇచ్చి బెదిరించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కెకే మహేందర్ రెడ్డిలకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. చేసి పక్కన కూర్చొని మేము స్ట్రాటజీ ఇస్తాము, మేము స్ట్రాటజీ చెప్తామని చాలా మంది తయారయ్యారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ గ్రౌండ్ లో కూర్చొని ఉన్న వాళ్ళు మునుగోడు ఎలక్షన్లలో మీరు ఎంపీటీసీకి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఎంపీని ఇచ్చిండ్రు. వాళ్ళు నియోజకవర్గంలో లేకుంటే కూడా ఇమ్మీడియట్ గా మీరు ఫోన్లు చేసిండ్రు. వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయకుంటే, వాళ్ళ లొకేషన్లు మీరు ట్రేస్ చేయకుంటే వాళ్ళు ఉన్న ఎంపీటీసీ పరిధిలో ఉన్నారా లేదా బయటికి పోయిందా అనేది మీకెట్టా తెలుస్తుంది మహాశయ? ఇవన్నీ తార్కాణాలు కాదా? మా మీద ట్యాప్ చేసిందనేది అత్యంత సహజం. విచిత్రం ఏంటంటే మీ పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా ట్యాపింగ్ వస్తారని ప్రయోగించిండ్రు, మీ మంత్రుల మీద ప్రయోగించిండ్రు. లాస్ట్కు వచ్చే కథనాలు వింటా ఉంటే మళ్ళీ ఇంకో లీగల్ నోటీస్ ఇస్తావేమో, ఇచ్చే అది కూడా తీసుకుంటా. మీ కుటుంబ సభ్యుల మీదనే ఒకరి మీద ఒకరు ట్యాపింగ్ వస్తారని ప్రయోగించిండ్రు అని చెప్పి బయట అనుకుంటా ఉన్నారు. మరి అనుకున్న విషయం నేను ఇప్పుడు మీడియా ద్వారా చెప్తున్నా కాబట్టి ఇంకో లీగల్ నోటీస్ అది కూడా తీసుకుంటా. ఇంకా ఒకటే లాయర్కి 5-6 ఇస్తే నాకు ఫీజు కూడా తగ్గుతుంది. తర్వాత అదే మునుగోడు ఎన్నికలలో ఫామ్ హౌజ్లో 3 ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలు మీరు ట్యాప్ చేసింది వాస్తవమా కాదా? 3 మీ ఎమ్మెల్యేలు మునుగోడు ఎలక్షన్ జరుగుతుంటే బయటకు వచ్చిన విషయం మీకు ఎట్ట తెలిసింది? ప్రగతి భవన్ గడిలో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసుకొని వాళ్ళు మాటలు మాట్లాడుకుంటేనే కదా మీకు తెలిసింది. మరి అది నేరమే కదా?
ఇంతకంటే సాక్ష్యం ఏమన్నా కావాలనా? అది తెలిసి విని దాన్ని పెద్ద కథలు వినవు కదా, ఎవరో వచ్చిండ్రు కొనుక్కోవడానికి వచ్చిండ్రు, అది వచ్చిండ్రు ఇది వచ్చిండ్రు అని. సరే, అప్పుడు పోలీసు వాళ్ళతో కూడా అబద్ధాలు చెప్పించినావు పాపం, వాళ్ళు ఇప్పుడు తలకాయలు వల కొట్టుకుంటున్నారు, ఏం చేయాలి ఇప్పుడు మారింది ప్రభుత్వం అని చెప్పి. అదొక అంశం పక్కన పెడదాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఆ రోజు ఒప్పుకున్నారు కదా, మేము ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేసినాము, ఆ రికార్డింగ్స్ మేము విన్నాము అని చెప్పి పత్రికామిత్రుల సాక్షిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దాన్ని ప్లే చేసి రికార్డ్ చేసింది, ప్లే చేసి మీకు వినిపించిండ్రు కదా. మరి అది సాక్ష్యం కదా, మీరు టెలిఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు మీ కుటుంబం అని, దానికి ఇంతకంటే ప్రబలమైన సాక్ష్యం ఏం కావాలి? గతంలో ప్రభుత్వాలు చేయలేదా అని చెప్పి నువ్వు పెద్ద క్వశ్చన్ మార్క్ చేసినావు దీర్ఘంగా. అయ్యా, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పనిచేసేవి, స్వాతంత్రం వచ్చినాక ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పనిచేస్తున్నాయి, పనిచేసినాయి, చేస్తాయి. ఎప్పుడు కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కావచ్చు, టెక్నాలజీతో చేరే ఇంటెలిజెన్స్ కావచ్చు, తీవ్రవాదుల మీద అతివాదుల మీద సమాజ శ్రేయస్సుకు భంగం కలిగించే వ్యక్తుల మీద వాళ్ళ మీద చేస్తారు, భవిష్యత్తులో కూడా చేస్తాయి. కానీ మీలాగా పొలిటికల్ అపోనెంట్స్ ఫోన్లు ట్యాప్ చేసే కుసంస్కారులు మాత్రం ఎవరు కూడా ఈ తెలంగాణలో అధికారంలో ఉన్నవాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు ఏ రోజు చేయలే. ఒకవేళ ఎవరో ఒకరో ఇద్దరో ఏదో తప్పుదారిన ఏదైనా కేసుల్లో ఇరుక్కొనిండి ఎవరినో ట్యాప్ చేయబోయి వీళ్ళ మాటలు వచ్చినా అది కేవలం పోలీస్ అధికారులు విని ఆ రిపోర్టు తీసుకునేవాళ్ళు తప్ప, ఎవరేం మాట్లాడుకుంటున్నారో విని మళ్ళీ కాల్ చేసి వాలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం పెద్ద డబ్బులు లేవని, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏది నిజం ఏది అబద్దం అనేది ప్రజలకు తెలుసునని అన్నారు. సొంత స్వార్థం తప్ప చంద్రబాబు మరేమీ చూసుకోవడం లేదని, ఆ స్వార్థంతోనే ఏం చేస్తున్నారో కూడా ఆయనకు తెలియడం లేదని చెప్పారు. జనంలో వచ్చిన తిరుగుబాటు, చంద్రబాబు నాయుడు మీద పాతవన్నీ గుర్తుకొచ్చి వాళ్ళు శాపాలు పెట్టడం, ఇవి చూసి జడుచుకొని మా మీద మళ్ళీ కౌంటర్ అటాక్ చేయాలని చేస్తున్నాడు. కారణం ఆయన. ఈ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ చేసే పనిని ఈరోజు మళ్ళీ ఏ వాలంటీర్లు తిట్టాడో తనే అంటున్నాడు. 2 నెలల్లో మేము వచ్చేస్తాము, 4000 పంపిస్తాము వాలంటీర్ల ద్వారా అని. నువ్వు అదే వాలంటీర్లు వద్దన్నావు, వాళ్ళ వల్ల నీ నష్టాలు అన్నావు, ఆఖరుకు అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నాడు. ఈరోజు దాన్ని ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ మీకు సెక్రటరీ 120,000 మంది ఉద్యోగులు ఉన్నారు కదా, శాశ్వత పర్మనెంట్ ఉద్యోగులు, వాళ్ళతో ఇప్పించండి. అంటే అతను చంద్రబాబు నాయుడు తాను ఎంతసేపు స్వార్థం తప్ప వేరే చూసుకొని ఒక దాని ఏమంటాం సమాజంలో ఉండడానికి కూడా అర్హత లేని ఒక వ్యక్తిగా ఇప్పటికే గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు, మన దురదృష్టవశాత్తు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, ఆ పార్టీ ఇప్పుడు అవసర దశలో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియట్లా. ఈ సిస్టమ్స్ ఏవైతే ఫూల్ ప్రూఫ్గా ఎవరికైనా ఆదర్శప్రాయంగా ఉండే సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పెట్టారో ఇవి ఆ రోజు ఆయన్ని పెట్టొద్దని ఎవరన్నా, ఆ రోజు పెడితే మేము వాటితోనే డీల్ చేయాల్సి వచ్చేది. నువ్వు ఆ రోజు జన్మభూమి కమిటీల బదులు ఇది సిస్టమ్ పెట్టింటే డెలివరీ మెకానిజం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాని మీద డిపెండ్ అయ్యేవారు. ఇష్యూ ఏ సిస్టమ్ ఉంది అని కాదు, దాని ద్వారా మనం ఏం చేయిస్తున్నాము, ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాము, ఎంత ప్రజలకు మంచి చేసే తపన పడినాము, ఇది కీలకమైన అంశం అవుతుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా కిందకు తీసుకెళ్ళారు కాబట్టి వాలంటీర్లు అంటే వాళ్ళ వాళ్ళ ఉద్యోగం వాళ్ళది ఏదో ఏదైతే బాధ్యత నిర్వహిస్తున్నారో దాంట్లో సక్సెస్ అయ్యారు. ప్రజల్లో కూడా ఆ సిస్టమ్కి మంచి పేరు వచ్చింది, దానివల్ల ఉపయోగం ఉందని అదర్ స్టేట్స్ కూడా గుర్తించాయి. ప్రతి ఒక్కరూ దాన్ని పొగుడుతున్నారు, ఇది ఇంతకుముందు ఎందుకు జరగలేదు, దానింటే బాగుండేది, ఇంత ఇలాంటి ఎఫిషియెంట్ సిస్టమ్, నువ్వు దాన్ని దెబ్బ కొట్టాలని చూసావు, దాని ద్వారా ఏ ప్రయోజనం అయితే కిందికి వస్తున్నామో దానిలోనూ దెబ్బ కొట్టాలని చూసావు, ఆఖరుకు ఉడుకుమోత్తనంతో కడుపు మంటతో ఈరోజు దానికి ఆ టెంపరీగా తాత్కాలికంగా ఈసీతో బ్రేక్ వేయించాడు. వేయించి ఇప్పుడు 2 పత్రికల చేతిలో ఉన్నాయో 3 టీవీ ఛానళ్ళ చేతిలో ఉన్నాయని అడ్డంగా ఈరోజు ఏదో పెట్టారు. పండుటాకుల మీద పగ అని ఒకడు, కావాలని శవరాజకీయాలు చేస్తున్నాయని ఒకడు, అదే తీసుకుని చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్లో దాని మా మాటే మాట్లాడతారు. ఉన్నత సిస్టంలోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మామూలుగా అయితే
ఫస్ట్ డే 80% పైన అయ్యేది. ఇప్పుడు ఉన్న సిస్టమ్నే ఎఫిషియెంట్గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈరోజు మార్నింగ్కు 60% పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నడుస్తుంది, బట్ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వాళ్ళకు, ఓల్డ్ వీళ్ళకు, పీపుల్కు, వికలాంగులకు, అలాగే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి రావడం మధ్య. వైఎస్ఆర్సీపీ అరాచకాలకు భయపడేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు సత్యమణి నారా భువనేశ్వర్ ఉద్ఘాటించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఆమె వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో పర్యటించారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మనస్తాపంతో పెద్దిశెట్టిపల్లెలో మరణించిన టీడీపీ కార్యకర్త కూరబాటి రాధా కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ కుటుంబానికి భరోసా కల్పించారు. ఉండేదే 2 ఎకరాలు. ఆయన చాలా అభిమానుడు మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు. ఆ 2 ఎకరాల్లో ఆయన విగ్రహం పెట్టుకున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ కోసం చాలా ప్రచారం గాని ఆయన ఏమన్నా చేసేవారు పార్టీ కోసం. అట్లాంటి వ్యక్తిని అక్కడ ఈ ప్రభుత్వం లీడర్ వైసీపీ లీడర్లు పట్టుకుని జై జగన్ జై వైసీపీ అంటే కూడా ఇక్కడ కత్తి పెట్టి బెదిరిస్తే కూడా వెనకాడలేదు. ఆయన ఒకటే చెప్పాడు, జై చంద్రబాబు జై తెలుగుదేశం అని. అక్కడితో ఆఖరి వరకు ఆయన కష్టం ఆయన ఇదే చెప్తా ఉన్నారు. అక్కడితో ఆయన చంపేశారు, కత్తితో ఆయన నరికేశారు. అది వీళ్ళు చేసే అరాచకం మన తెలుగుదేశం కార్యకర్తల మీద. మీరందరూ ఇవన్నీ గుర్తుంచుకుని మీరు చాలా ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను ఇంత ధైర్యం చేసి నేను ముందుకొచ్చానంటే అది మీరే కారణం. మీరుంటారు నాకు అని. అట్లానే ఈ కార్యకర్తల కోసం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వెనకాడరు. నా కుటుంబం కూడా ఆలోచించారు, మీకోసం ఆయన ముందుకొస్తారు. ఇప్పుడు అట్లానే మన పార్టీ కోసం మీకోసం కార్యకర్తలందరూ ముందుకొచ్చి మీ కాన్స్టిట్యున్సీలో మీరు పోరాడాలి. ఇది తప్పదు. ఈ పోరాటం మన అందరిది. మన భవిష్యత్తు కోసం, మన పార్టీ కోసం మనం ముందుకెళ్ళాలి. అట్లానే మొన్న బంగారుపాలెంలో నేను ఒక ఆవిడని హంసవేణి, ఆవిడ కూడా తెలుగుదేశం కార్యకర్త. ధైర్యంగా ఆవిడ నీళ్లు రావట్లేదు, పంపులు కొడతా ఉంటే నీళ్లు రావట్లేదు. ఆవిడేం లేదు చేసి మన తెలుగుదేశం లీడర్లకి వెళ్ళి చెప్పుకుంది, ఇట్లా నీళ్లు రావట్లేదు పంపులో. అది ఆవిడ చేసింది. ఈ వైసీపీ నాయకులు ఆమెని పట్టుకుని 2 కళ్ళు బయటికి పీకేశారు. ఇది వాళ్ళు చేసిన దరిద్ర పనులు వీళ్ళు చేస్తున్నారు. ఒక స్త్రీ ఇంట్లో ఒక స్త్రీ ఉంటుందని కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళ కుటుంబంలో కూడా ఒక పెళ్ళం బిడ్డలు ఉన్నారని కూడా మర్చిపోతున్నారు వాళ్ళు. అది వైసీపీ చేసే ప్రభుత్వం. అట్లా ఎంతో మంది కార్యకర్తల్ని వాళ్ళ పొట్టబెట్టుకుంటున్నారు. ఇది ఎన్నో రోజులు సాగదు. మనందరం చెయ్యి కలుపుకోవాలి. కలుపుకుని ధైర్యం చేసి మళ్ళీ చెప్తున్నాను, మనం ముందుకెళ్ళాలి. ఒక అడుగు వెనక్కి వేయకూడదు. ఎందుకంటే ఈ పార్టీ ఎవరండి పెట్టింది చెప్పండి మీరందరూ? నందమూరి తారక రామారావు గారు. పింఛన్ల పంపిణీపై సీఎం జగన్ శవరాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై జగన్ వైసీపీ నేతలు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్ డబ్బులను జగన్ తొత్తులకు, కాంట్రాక్టర్లకు ఇవ్వడంతోనే ఇబ్బందులు వచ్చాయని అన్నారు. అవ్వదాతలు ఉసురు జగన్ కి ఖచ్చితంగా తగులుతుందన్న టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 పెన్షన్ ఇంటింటికి వెళ్లి ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం కూల్చేయడం మనం చూస్తా ఉన్నాం. పక్క హైదరాబాద్ రాష్ట్రం ఉంది. మరి నేను ఒకటే మీ ద్వారా అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నవరత్నాల పేరుతోటి 9 హామీలు 1 మేనిఫెస్టో కింద మీరు ప్రింట్ చేశారు. అవి కాకుండా మీరు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు. అవి కాకుండా ఎలక్షన్ మీటింగ్లో అనేక హామీలు ఇచ్చారు, అనేక వాగ్దానాలు చేశారు. మొత్తం లెక్కేస్తే దాదాపు 900 పైగా హామీలు నవరత్నాలతో కలిపి మీరు ప్రచారంలో కానీ, పాదయాత్రలో కానీ, ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టి కానీ మొత్తం చూసుకుంటే దాదాపు 900 పైగా హామీలు మీరు ఇచ్చారు. వాటిల్లో మొత్తం పాయింట్ వైజ్గా మీరు ఏ హామీని మీరు తప్పారు, ఏ హామీ మీరు అమలు చేయకుండా చితకలు పడ్డారు, ఏమేమి మీరు కొంచెం పార్ట్లీ చేశారు, ఏమేమి పూర్తిగా చేశారు, అన్నీ కూడా మేము ఇప్పటికీ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశాం మీకు. అవన్నీ మనం చూసుకుంటే 85.5% హామీలు మీరు విఫలం చెందారు.
మీరు ఏదైతే 99% అమలు చేశామంటా ఉన్నారో అది పచ్చి అబద్ధం. మీకు ఉదాహరణకి మీరు చెప్పిన నవరత్నాల్లోనే సంపూర్ణ మద్యపాన నిషేధం, మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను, మరి సంపూర్ణ మద్యపాన నిషేధం ఏమైంది? మరి అది ఆ నవరత్నాల్లో ఒక రత్నం అదే అమలు చేయకపోతే మీరు ఏ విధంగా మేము అన్ని నవరత్నాలు హామీలు చేసామని చెప్పని మీరు ఎలా చెప్పగలుగుతా ఉన్నారు? ఈరోజు మద్యపాన నిషేధం ఏమైంది? మద్యపాన నిషేధం పక్కన పెట్టి మద్యం మీద ఇంకొక 25 ఏళ్లకి ఆదాయాన్ని మీరు ప్రొజెక్ట్ చేసి దాని మీద కూడా అప్పులు తీసుకున్న వాళ్ళు మీరు, దానికి పని ఏమన్నా క్వాలిటీ మద్యం ఇస్తా ఉన్నారా? కల్తీ మద్యం. ఈరోజు పేదవాడి యొక్క ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న మద్యం, వాళ్ళు అంత డబ్బులు పెట్టి కూడా వాళ్ళు కావాలనుకున్న బ్రాండ్ దొరకన పరిస్థితి. ఇవన్నీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తో మాకేం సంబంధం అంటారా అని బీఆర్ఎస్ నేతలపై ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క మండిపడ్డారు. 10 ఏళ్లు పాలించారు కాబట్టి ఈ వ్యవహారంలో వారికి బాధ్యత ఉంటుందన్నారు. దేశ భద్రత కోసం ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ చేస్తారన్నారు. కానీ ప్రతిపక్ష నేతలను నిర్వీర్యం చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తారని ధ్వజమెత్తారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే హక్కు మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పైసా ప్రజలకే చెంది ఆ రకంగా దేశవ్యాప్తంగా కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టుగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి గెలిపించుకోగలిగితే భవిష్యత్తు పనికొచ్చే ఉద్యోగ అవకాశాలు, భావ స్వేచ్ఛ కూడా దేశవ్యాప్తంగా పొందగలుగుతాం. ఈరోజు చాలామంది నాయకులు చెప్పిన వాగ్దానాలన్నింటినీ పూర్తిగా మర్చిపోయి వారి స్థాయి ప్రతి జిల్లాకి దశాబ్ద కాలం కూల్చేస్తాం ఓపెన్గా. విన్నారు కదా మీరు, వాళ్ళ మాటలు విన్నారు మీరు. ఫిరాయింపులు కాదు ఈ పార్టీ, ఈ ప్రభుత్వం నిలబెట్టడం తర్వాత ఏమంటారు? సామాజిక పింఛన్ల పంపిణీకి ఇతర శాఖల అధికారులను వినియోగించకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శవ రాజకీయాలు చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయకూడదని మాత్రమే ఈసీ చెప్పిందని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వాలంటీర్లు రాజీనామా చేయొద్దని కోటంరెడ్డి సూచించారు. ఎన్నికల కోడ్ వచ్చిన వేళ ఎన్నికల కమిషన్ చెప్పిన మాట వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీ వద్దు, కేవలం వాలంటీర్ల చేత వద్దు, అధికారుల చేత ప్రభుత్వ ఉద్యోగుల చేత పంపిణీ చేయండి ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పింది. అంతేకాదు నడవలేని వృద్ధులు ఉంటారు, మంచం మీద ఉండే వృద్ధులు ఉంటారు, సుదూర ప్రాంతాలకు చెందిన వృద్ధులు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు, వారందరికీ నేరుగా ఇళ్లకే తీసుకెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘోర నిర్వాకం శవ రాజకీయాలు చేసే విధంగా. లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు, మా ఇళ్లకు పెన్షన్లు తెచ్చి ఇచ్చు, దా అదేది కూడా అడ్డంకి కాదే, మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క దుర్మార్గపు రాజకీయ క్రీడ చేస్తూ ఉందంటే ఓటమి భయం కళ్ళ ముందు కనపడి ఏదో రకంగా విన్యాసాలు చేసి ప్రజలను మోసం చేయాలని చెప్పారు. 2019 ఎన్నికల ముందు జగన్ గారు ఏం చెప్పారు మీరు? నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 2000 రూపాయల పెన్షన్ని 3000 రూపాయలు చేస్తా అని చెప్పారా లేదా? అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలా కాదు చెప్పింది, ఎలా పెంచుతానలేదు, పెంచుకుంటూ పోతానన్నానని చెప్పని 3000 రూపాయలు 5 ఏళ్ల ముందే ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇవ్వకుండా 250 లెక్కని ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 200 రూపాయల పెన్షన్ని 2000 చేశారు. మరి మీరేమో 3000 చేస్తానని చెప్పని అధికారంలోకి వచ్చిన వెంటనే 5 ఏళ్లు పట్టింది మీకు. మరి ఈనాడు ఈ విన్యాసాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరిస్తూ ఉంది. వాలంటరీ చెల్లెళ్ళారా, వాలంటరీ తమ్ముళ్ళారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని రాజీనామాలకి బెదిరిస్తూ ఉన్నారు. వాలంటీర్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిళ్లని ఎవరూ లెక్క చేయవద్దు. ప్రతి వాలంటీర్ కూడా కొనసాగుతాడు. వాలంటీర్ కొనసాగటమే కాదు, వాలంటీర్కి ఇంకా మెరుగైన సౌకర్యాలని మేము కల్పిస్తాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్ని, వాళ్ళ బెదిరింపుల్ని మీరు లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎన్నికల కోడ్ కూడా వచ్చింది, మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే నేరుగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఉచ్చుల్లో పడవద్దు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుపతి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర. 31 మందిని చంపిన హంతకుడు చంద్రబాబు అని టీడీపీ అధినేతపై జగన్ ఫైర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లో ట్యాపింగ్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న కిషన్ రెడ్డి. కొవ్వూరులో చంద్రబాబు ప్రజాగళం సభ. వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయడం సరికాదని స్పష్టీకరణ. తటస్థంగా ఉండాలని ఫిహితవు. తాము వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదన్న టీడీపీ అధినేత వాలంటీర్లు తొలగించబోమని హామీ. కేటీఆర్ లీగల్ నోటీసుల ద్వారా బెదిరించాలని చూస్తున్నారన్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ కోసం తాము అడుగుతుంటే పరువు తీశారని కేటీఆర్ అనడం విడ్డూరమని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.